సార్, మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ అడ్వకేట్ ఎక్స్పీరియన్స్లో మీకు ఏదన్నా బాగా గుర్తున్న కొన్ని కేసులు అంటే, చివరిదాకా మీరు పోరాడినవి కావచ్చు, మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిన కేసెస్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా మీకు గుర్తున్నవి మాతో పంచుకుంటారు? అంటే రకరకాల కేసులు చేస్తున్నాము. ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఆయిషా మీరా సత్యంబాబు కేసు. అది ఒక 8 రోజులు హైకోర్టులో ఆర్గ్యూ చేశాం. వస్తుందా అని చెప్పని మహిళా న్యాయవాది హైకోర్టులో ఆవిడ తీసుకొని వచ్చి మీరు చేయవాలి ఈ కేసు అని నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను ఒప్పుకొని చేశాను. మొదట చదివిన 2 రోజులు తట్టుకోలేని దుఃఖము కన్నీళ్ళు. అంటే అమ్మాయికి జరిగిన ఆయిషాకి జరిగిన అన్యాయాన్ని చూసుకొని అర్థం కాలేదు, నాకు మైండ్ పనిచేయలేదు. కోర్టుకి వెళ్ళి ఓపెన్గా చెప్పి అయ్యా నాకు బాగాలేదు, నాకు టైం కావాలి ఆర్గ్యుమెంట్ కంటే, వాళ్ళు టైం ఇచ్చారు కోర్టు. ఆ తర్వాత చదివే కొద్ది ఎన్నిసార్లు చదివానో ఫైల్ తెలియదు, చదివే కొద్ది ఈ ప్రాసిక్యూషన్ చేసిన మోసం మొదటి నుంచి పోలీసు వాళ్ళు ఎంత అబద్ధపు కేసు బిల్డప్ చేశారని చెప్పని చూసి చక్కగా కోర్టుకి వివరించి మెడికల్ ఎక్స్పర్ట్, గైనకాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, ఫోరెన్సిక్ ఫింగర్ ప్రింటింగ్ అని చెప్పాను, ఆల్ స్పెషాలిటీ సబ్జెక్ట్స్ కోర్టుకి ప్రూవ్ చేయగలిగాం. సో కోర్టు కూడా ఇద్దరు జడ్జెస్ మాతో ఏకీభవించారు. అదొకటి. ఇంకో కేసు వచ్చి పార్క్వుడ్ స్కూల్ అని చెప్పని ఆయుబ్ అని ఒకతను ఉన్నాడు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ అతను. వాళ్ళ స్కూల్లో స్టూడెంట్స్ అమ్మాయిలను రేప్ చేశారని చెప్పని చాలా పెద్ద కేసు అయ్యి అది చాలా సిటీలో సంచలనం అయిపోయి అతన్ని సీసీఎస్లో కూడా కొట్టడం ఇట్లాంటివన్నీ కూడా ప్రెస్ వాళ్ళు కూడా కొట్టారట. అప్పీల్కు నా దగ్గరికి వచ్చారు వాళ్ళు. సరే అని చెప్పని అసలు ఫస్ట్ చదవాలి కదా, ఉందా లేదా అని చెప్పని 3-4 సార్లు చదివిన తర్వాత ఎక్కడ కూడా ఆ ఆరోపణలు ప్రూవ్ చేస్తే మెటీరియల్ లేదు. అక్కడ అబార్షన్ అయింది కాబట్టి రేప్ అయిందని చెప్పని కూడా ఒక ఆరోపణ ఉంది. అసలు అబార్షన్ అయినట్టు అక్కడ ప్రూఫే లేదు, అక్కడ హాస్పిటల్కి వెళ్ళినట్టు ప్రూఫ్ లేదు, మెడికల్ సర్టిఫికేట్ లేదు, పోనీ హాస్పిటల్కి పోతే ఎంట్రీ రిజిస్టర్ కూడా లేదు. ఇప్పుడు మీరు హాస్పిటల్కి అడ్మిట్ అయితే ఓపీ రిజిస్టర్లో ఉంటుంది, ఏం లేదు. ఈ ఊరినే ఆరోపణల మీదే ఆయనకు శిక్ష వేశారు. అది హైకోర్టు మొదట ఒప్పుకోకపోయినా ఇలాంటి దుర్మార్గపు కేసుని చేదరించుకున్నా విని అల్టిమేట్గా ఆయనకు బెయిల్ ఇచ్చింది, ఆయన బయటకు కూడా వచ్చాడు. ఆయన అంతకుముందు అయ్యగారు కేసుని ఒకటి జరిగింది, చాలా అబ్రహాం గవర్నర్గా ఉన్నప్పుడు, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భాస్కరా ప్యాలెస్ హోటల్లో మేనేజర్గా ఉన్న అయ్యగారు అని ఒక అతను తను గిరాయికుంటున్న ఇంట్లో యజమానికి ఆయనకు తగ్గుబడి, యజమాని వచ్చి ఒక నామినేటెడ్ క్రిస్టియన్ ఎమ్మెల్సీ తమ్ముడయ్యండి, వాళ్ళు ఒక ఫాల్స్ కేసు పెట్టించారు, పనిపిల్లని రేప్ చేశాడు 15 రోజులనంటూ గుడ్డలు అన్నీ నెత్తురుతో పెట్టి సాక్ష్యాధారాలతో చేశారు. కానీ అప్పుడు ఓజీహెచ్ హాస్పిటల్ హైకోర్టు పక్కన ఉన్నది, ఇప్పుడు డెమాలిష్ అయింది, అక్కడ ఆ అమ్మాయిని పోలీసు వాళ్ళు మెడికల్ ఎగ్జామినేషన్కి పంపిస్తే ఆ డాక్టర్ అనే ఆమె ప్రొఫెషనల్గా సైంటిఫిక్గా నిర్భయంగా చేసిన రిపోర్టు వల్ల ట్రయల్లో నానా అబద్ధాలు చెప్పి నానా నీచంగా ట్రయల్ నడిపించిన తర్వాత తీరా ఆ మెడికల్ సర్టిఫికేట్, ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఉన్న మెడికల్ సర్టిఫికేట్తో అతనికి అక్విటల్ వచ్చింది. అంటే పోలీస్ వ్యవస్థ కావాలనుకుంటే ఏ విధంగా అబద్ధాలు కేసు పెట్టి సృష్టిస్తారో మీరు తెలియజేయడానికి. ఇది కొన్ని కొన్ని సివిల్ కేసులు చేశాం, స్విమ్మింగ్ పూల్ డ్రౌనింగ్ డెత్స్ అని చెప్పని, రెగ్యులర్ మర్డర్ కేసెస్, నార్కోటిక్స్ కేసెస్, కస్టమ్స్ యాక్ట్ కేసెస్. సో ఇవన్నీ కూడా ఏంటంటే మా ప్రయత్నము చట్టం ఈ విధంగా ఉంది, చట్ట ప్రకారం ఇతనికి శిక్ష ఇవ్వాలి. చట్ట ప్రకారం శిక్ష ఇవ్వాలంటే మీరు చట్ట ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలి, చట్ట ప్రకారం చట్టం ఒప్పుకునే విధంగా మీరు మెటీరియల్ గ్యాదర్ చేశారా లేదా. అది చేయకపోతే నువ్వు ఎవరినంటే వాళ్ళని రేపు ఇరికేయవచ్చు. ఇప్పుడు అలా టపాగా బాధ్యత లేకుండా ఏదంటే అది పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తే రేపు మిమ్మల్ని ఇరికేయవచ్చు. నేను ఉంది కదా ఛార్జ్ షీట్ వేసేయండి ఏమని ఫైరింగ్ టప్